గత రెండు రోజులుగా నెల్లూరు చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా వాకాడు స్వర్ణముఖి నదికి గతంలో ఎనడూ లేని విధంగా వరద ప్రవాహం దాదాపు 150,000 క్యూసెక్యులు పైగా చేరడంతో వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం పంచాయతీ వద్ద గండిపడి నేతకాని బండ్ల దెబ్బ దళిత కాలనీలో దాదాపు 273 ఇళ్లలోకి 3 అడుగుల మేర నీరు చేరింది. దీంతో ఆ గ్రామస్తులను అధికారులు బాలిరెడ్డిపాలెంలోని జెడ్పీ హైస్కూల్ నందు రీహాబిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడికి తరలించారు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు కూడా మరి చూసొస్తుంది వస్తుంది దగ్గర దగ్గర బాగుందని చెప్పి మనకి వెళ్ళారు. ప్రస్తుతానికి అయితే పర్లేదండి, అంటే అంటే పాలిచంద్ర పాలెం వచ్చి ఇక్కడ మన తెలుగు మండలంలో రాకపోకలు ఆల్రెడీ ఆర్డర్ చేశారు పోలీసులు. తర్వాత తిరిగిన కూడా ఆర్డర్ చేస్తున్నారు. తర్వాత మన అల్లుపూడి కొంచెం వచ్చింది. ఇక్కడ మనకి వచ్చేటప్పటికి ఇక్కడ మన సేదాపురము రాపూర్ విలేజ్ రోడ్డు కూడా అక్కడ కూడా చెప్తా వాటర్ వస్తే అక్కడ కూడా రాకపోతే మన రెవెన్యూ పోలీసులు కలిసి అక్కడ కూడా ఆర్డర్ చేశారు. తర్వాత కోట దగ్గర కూడా ఇప్పుడు తహసీల్దార్ ఫోన్ చేశారు. అక్కడ కూడా ఒక విలేజ్ నిన్న చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖికి గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి రీతిలో దాదాపు 150,000 క్యూసెక్కులు వరద ప్రవాహం రావడంతో బాలెడిపాలెం వద్ద స్వర్ణముఖికి గండిపడి ముఖ్యంగా నేతకాని బండ్ల దెబ్బ రెండు దళిత కాలనీలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. దాదాపు ప్రతి ఇంట్లోకి నీళ్లు పోయినటువంటి పరిస్థితి, 3 అడుగుల లోతులో నీళ్లున్నాయి. వాళ్ళందరినీ బాలెడిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి వాళ్ళని ఇక్కడికి తరలించడం జరిగింది. అధికారులు ఇంత క్రితమే గూడూరు ఆర్డీఓ గారు, గూడూరు డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, సిఐ గారు అందరూ కూడా ఆ ఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది. హరిజన వాళ్ళు తిరగడం జరిగింది, మేమంతా కూడా పోయి తిరగడం జరిగింది. నేను గూడూరు ఆర్డీఓ గారిని, ఇతర అధికారులను అందరినీ అభ్యర్థించడం జరిగింది. ఆ రెండు దళిత కాలనీల్లో ఉండేటువంటి దాదాపు 273 గృహాలకు ప్రతి గృహానికి సహాయక చర్యలు చేయమని చెప్పి అధికారులను కోరడం జరిగింది. ఇప్పుడు సర్వే కూడా జరుగుతూ ఉంది. మీ ద్వారా కూడా అధికారులను కోరేది ఏంటంటే ఆ రెండు దళిత వాళ్ళలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఈ వరద వల్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరికి బియ్యం కానివ్వండి, ఇతర సరుకులు కానివ్వండి, ఏదైనా డబ్బులు సహాయం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా అధికారులు కొంచెం అప్రమత్తమై ఎక్కడైతే గండ్లు పడ్డాయో వాటికి మరమ్మతులు చేపట్టకనే ఈ పరిస్థితి వచ్చింది. గతంలో 2015లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. 2015లో కూడా అక్కడే ఏదైతే ఈ రోజు పడిందో గండి అక్కడే గండిపడి ఆ రెండు హరిజన వాళ్ళు కూడా మునగడం జరిగింది. ఆ తర్వాత మరమ్మతులు చేపట్టినటువంటి కారణంగానే ఈరోజు ఈ విపత్తు సంభవించడం జరిగింది. కాబట్టి వరదలు అయిన తర్వాత అయినా అధికార యంత్రాంగం అప్రమత్తమై వాటిని పోడ్చాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మరమ్మతు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు దళిత వాడల్లో సహాయక చర్యలు